పరమార్థ జ్ఞానియైన యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవ జలముల నది దేవుని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు సింహాసనమునొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయును ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును ఇక మీదట శాపగ్రస్తమైన దేదియు దానిలో ఉండదు దేవుని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందరు ఆయన నామము వారి నొసళ్ళయందుండును రాత్రి ఇక ఎన్నడూ ఉండదు దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారి కక్కర లేదు దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు ఈ వచనములో యోహాను గారు చూచేది ఆయన వ్రాస్తున్నారు ఒక నది ఉన్నదట నది ఈ ప్రపంచములో చాలా నదులు ఉన్నాయి మన ఇండియా దేశములో అనేక నదులు ఉన్నటువంటి దేశము గోదావరి నది కావచ్చు కృష్ణా నది కావచ్చు తుంగభద్ర నది కావచ్చు ఇంకా పేరుగాంచినటువంటి నదులు మన దేశములో ఉన్నటువంటి వాస్తవాన్ని ఎరిగినటువంటి వారమే పరలోకములో ఒక నది ఉన్నదట పరలోకములో ఉన్నటువంటి నది రాజవీధి మధ్య వెళ్తుందట నది రాజవీధి గమనించే మాట ఏమిటంటే ఈ వేళ ప్రధాన రహదారి హైవే రోడ్స్ మనం ఎరిగిన వారమే ప్రధానమైన రహదారి మధ్య నదులుండవు కదా కాలువలు ఉండవు కదా అలాగే పట్టణ నగరాల్లో నివాసములకు వెళ్ళే ఆ రాజ మార్గములలో నదులేమీ కనబడవు కానీ పరలోకములో ఒక నది ప్రవహిస్తుంది ఎక్కడి నుంచి అంటే దేవుని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు సింహాసనము నొత్త నుండి ప్రవహిస్తుంది నది ఎక్కడెక్కడి నుంచి దేవుని యొక్కయు అంటే తండ్రి అయినటువంటి దేవుడు గొర్రె పిల్ల యొక్కయు గొర్రె పిల్లనగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు అననాలన మాట ఇప్పుడు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు అనే మాటలు మనము చూస్తే వారి సింహాసనము యొద్ద నుండి ప్రవహిస్తుంది ఇన్నది ఏస్కేలు గ్రంథము 47వ అధ్యాయము మొదటి వచనము నుండి మనము చూస్తే అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను మందిరము తూర్పు ముఖముగా ఉండెను నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఊబికి తూర్పుగా పారుచుండెను ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవు దారిని బయట గుమ్మమునకు తోడుకను వచ్చెను నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్కను నీళ్లు ఊపికి పారుచుండెను ఆ మనుష్యుడు కొల నూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలువెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండ లోతుండెను ఆయన మరి 1000 మూరలు కొలచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళ లోతుండెను ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొరలోతుండెను
ఆయన ఇంకను 1000 మోరలు కలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడిన దాట వీలు లేనంత ఈదవలసినంత నీరు గల నది ఆయన అప్పుడు ఆయన నాతో ఇట్లను నరపుత్రుడా నీవు చూచితివి కదా అని చెప్పి నన్ను మరల నది ఇద్దరికి తోడుకొని వచ్చెను నేను తిరిగి రాగా నదీ తీరమునిను ప్రక్కల చెట్లు విస్తారముగా కనబడిను అప్పుడు ఆయన నాతో ఇట్లనెను ఈ నీళ్లు ఊపికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అబారాలోనికి దిగి సముద్రములో పడును అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లగును వడిగా పారువన్నదై వచ్చు చోట్లనెల్లా జరచలములన్నయు బ్రతుకును ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్లగును గనుక చేపలు బగు విస్తారములగును ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును మరియు దాని యొద్ద ఏనిగది పట్టణము మొదలుకొని ఏనెల్ గాయము పట్టణం వరకును చేపల పట్టువారు దారి ప్రక్కల నిలిచి వలలు వేయుదురు మహాసముద్రములో ఉన్నట్లు సకల జాతి చేపలను దాని యందు భవిస్సారముగా నుండును అయితే ఆ సముద్రపు బురద సలములను ఊబి సలములను ఉప్పిగలవాయుండి బాగు కాకయుండును నదీ తీరమున ఇరు ప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును వాటి ఆకులు వాడిపో వాటి కాయలు ఎన్నటికి నిర్రాలు ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయును వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును ఉపయోగించు ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది మరి ఇక్కడ ప్రకటన గ్రంథములో ఏమి రాయబడింది దేవుని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు సింహాసనము అక్కడేమో పరిశుద్ధ స్థలమని వ్రాయబడితే ఇక్కడేమో దేవుని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు సింహాసనమునొద్ద నుండి అంటే ఒకటే సింహాసనం దేవుని సింహాసనము గొర్రె పిల్ల సింహాసనము మూడోది కూడా మనము చూడొచ్చు ఒకటి దేవుని సింహాసనం గొర్రె పిల్ల కూర్చుంటారు దేవునితో పాటు అంటే తండ్రి కుమార అలాగే దేవునితో పాటు గొర్రె పిల్లతో పాటు మనం కూడా కూర్చుంటాం ఎందుచేతనంటే ప్రకటన గ్రంథములో 3వ అధ్యాయము 21వ వచనములో ఆ మాట వ్రాయబడింది కూర్చుండనిస్తాను అంటే తండ్రితో కుమారుడు ఉన్నారు కుమారునితో వధువు సంగము కూడా ఉన్నటువంటి వాస్తవమును గుర్తించాలి అని మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఇంతకీ పరలోకములో ప్రవహించే నది ఏమిటి ఆ నది కూడా రాజమార్గమునకు మధ్యలో వెళుతుంది దేవుని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు సింహాసనము యొద్ద నుండి ప్రవహించేటువంటి ఈ నది ఏమిటి అనేది ఒక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ యిర్మీయా గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుదాం నా జనులు రెండు నేరములు చేసి ఉన్నారు జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు నా జనులు ఇశ్రాయేలీయులే రెండు నేరములు చేస్తారు ఒక నేరం ఏమిటంటే జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు తమ కొరకు తొట్లను రెండో తప్పిదం ఏమిటంటే తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు ఇశ్రాయేలు జనాంగం ఏం చేసిందట జీవ జలముల బుక్కనబడే దేవుణ్ణి విడిచిపెట్టి సొంతంగా తొట్లు తొలిపించుకున్నారట బద్దలైపోయే తొట్లు అంటే అవి స్థిరము కాదు అస్థిరమైనవి కొంతకాలము కనబడేది కానీ శాశ్వత కాలం ఉండే జీవ జలముల ఊటనబడేటువంటి నన్ను విడిచారు వారు జీవ జలముల
ఊట ఎవరు అంటే దేవుడే జీవజలముల ఓటని ఈ వచనము సాక్ష్యమిస్తుంది. యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనములో యెహోవా అను జీవజలముల ఊటను విసర్జించి ఉన్నారు. ఏమి విసర్జించారు? యెహోవా అను జీవజలముల ఊట. జీవజలముల ఊట అంటే యెహోవా అనే మాట ఇట్టే మనకు అర్థమవుతుంది. రెండు వచనాలను బట్టి ప్రయాణము చేస్తున్నా ఇంట్లో ఉన్నా దాహము తీర్చుకోవటం చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా ఎండలో ప్రయాణము చేస్తుంటే నీళ్లు లేకపోతే చాలా కష్టం. నీళ్లు తాగగానే తెప్పరిల్లినట్లుగా ఉంటుంది, అలసట తీర్చబడుతుంది. నీళ్లు ముఖానికి చిమ్ముకోగానే రిలీఫ్గా ఉంటుంది. ఈ వచనాలు తెలియజేసేది దేవుడు జీవ జలముల ఊట అనేది ఇక్కడ వ్రాయబడుచున్నట్లుగా గుర్తించాలి అని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథములో 21వ అధ్యాయం 6వ వచనం, తప్పిగొనువానికి జీవ జలముల బుగ్గలోని జలములను. ఇక్కడ దేవుడు ఏమంటున్నారంటే తప్పిగొనువానికి జీవ జలముల బుగ్గలోని జలమును ఉచితముగా. ఏమిస్తారట? ఉచితముగా జీవ జలముల బుగ్గలోని జలము. ఏమి తీసుకునిస్తారు? ఉచితముగా ఇచ్చేస్తారు, ఉచితముగా ఇచ్చేస్తారు. 42వ సంకీర్తన 1వ వచనములో తుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు. దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. గమనించే మాట ఏమిటంటే తుప్పికి ఎలాగైతే నీటి వాగుల కొరకు ఆశపడి ఎదురు చూస్తుందో, దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది అని వ్రాయబడితే. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనములో ఎవడైనను దప్పి కొరిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. దప్పి కొనిన ఎడల దేవుని వద్దకు వచ్చి దప్పి తీర్చుకోవాలట. దప్పి కొనిన వారు ఏమిటి? దేవుని దగ్గర దప్పి తీర్చుకునే అవకాశం ఉంటుందా? ఆయన వద్ద దప్పిక తీర్చబడేటువంటివి ఏమున్నాయి? కొంతమందికి డబ్బును గుర్చినటువంటి దప్పిక ఎక్కువ. వారికి దప్పిక తీరాలంటే డబ్బు వాడి ముందు కనబడాలి. కొంతమందికి ఏమో సొమ్ము కావాలి, ఆరోగ్యము కావాలి, ఆయుష్కాలము కావాలి, విద్యలో విజయము కావాలి, సమాధానము కావాలి, భార్యాభర్తల మధ్య శాంతి కావాలి. కొన్ని ప్రాంతాల్లో సృష్టించిన మాట ఒకటి, అదేంటో తెలుసా? యేసు ప్రభు నమ్ముకుంటే కష్టాలు వస్తాయట. గమనించే మాట ఏమిటంటే యేసు వారి దగ్గరికి వచ్చి ఎంతో మంది దప్పిక తీర్చుకుంటుంటే కష్టాలు రావడం ఏంటండి? ఇది ఏమనాలండి? మొట్టమొదటిగా నిత్యము జీవించడానికి వీలైన జీవ జలము యేసు వారిలో ఉన్నది. యోహాను వ్రాసినటువంటి సువార్తలో 4వ అధ్యాయములో 14వ వచనములో చూస్తే, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును తప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండును. వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. ఉండునని ఆమెతో చెప్పెను. ఈ వచనములో యేసువారు చెప్పే మాట ఏమిటంటే యేసువారే జీవ జలముల బుగ్గట. నది అనగా దేవుని వాక్యం. బైబిల్ గ్రంథములో ఏదేను తోట తడపడానికి దేవుడు 4 నదులు ఏర్పాటు చేశారు. పిషోను, గీగోను, హిద్దెకలు, యూఫ్రటీస్ నదులను గూర్చి ఆది కాండములో 2వ అధ్యాయములో 10వ వచనములో మా తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలైన. అందులో మనము చూస్తే 11వ వచనములో పిషోను అని చూస్తున్నాం. 13వ వచనములో 2వ నది పేరు గీగోను. 14వ వచనములో 3వ నది పేరు హిద్దెకలు. అదే 14వ వచనములో 4వ నది యూఫ్రటీస్. ఏస్కేలు గ్రంథం 47వ అధ్యాయం 9వ వచనములో వడిగా పారు ఈ నది వచ్చే చోటునల్లా వడిగా పారు ఈ నది
వచ్చు చోట్లనెల్లా జలచరములను బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్లగును గనుక చేపలు బాగు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారును అక్కడ సమస్తమును బ్రతుకును అనే వాస్తవాన్ని గుర్తించాలి అని మీకందరికీ తెలియజేస్తున్నాను. నది అనగా దేవుని వాక్యము. మరో మాట ఏమిటంటే నది అనగా దేవుని సహవాసం. ఆ నదిలో ఉండే నీరు అనగా దేవుని వాక్యం. నది దేవుని వాక్యమే. అంటే వాక్యము దేవుడై ఉండెను. ఆ నీటి బుగ్గ నీరు యేసుక్రీస్తు వారికే సూచన. ఈ లోకమందున్న నీళ్లు దాహాన్ని తీరుస్తాయో. కొంతమంది కావాలని యేసు నమ్ముకుంటే కష్టాలు వస్తాయి అంటున్నారు, కానీ ఎన్ని కోట్ల మంది యేసు నమ్ముతున్నారు? ఏమంటున్నారయ్యా, నాకు సమాధానం లేకపోతే యేసు వద్దకు వెళితే సమాధానం వచ్చింది, శాంతి లేకపోతే యేసు వారి దగ్గర నాకు శాంతి కలిగింది, ఆరోగ్యము లేకపోతే యేసు వద్దకు వెళ్ళగా నాకు ఆరోగ్యము కలిగింది. అందుకనే దైవజనుడు పాడారు, పాపి రోగి బీదవాడ అప్పులున్నవాడ ఆసిపోయినవాడ యేసు నామ స్మరణ ఎంచి చూడో. యేసు నామ స్మరణ ఎంచి చూడు, అట్టి ఎట్టి ఎట్టి కష్టము లున్ననాడు యేసు నామ స్మరణ ఎంచి చూడు, అట్టి ఎట్టి ఎట్టి సంశయము లున్ననాడు యేసు నామ స్మరణ ఎంచి చూడు. దాహము తీర్చేటువంటి నదిని గూర్చి ఆ జలాన్ని గూర్చి వింటున్నారా? జీవ జలముల బుగ్గ అయినటువంటి జీవ జలమైన యేసును గూర్చి వింటున్నారా? నీరు ఎలాగూ దాహము తీరుస్తుందో యేసువారు దాహము తీర్చేవారు. నీకే దాహముంది? ఏం కోల్పోయావు? ఇంట్లో ప్రేమ కోల్పోయావా? ఆ ప్రేమ కోల్పోయిన దాహముతో ఉన్న నీకు యేసు వారి దగ్గరికి వస్తే కడలేని ప్రేమ, ఎక్కడ లేని ప్రేమ యేసులో ఉంది, నువ్వు రావచ్చు. ఆరోగ్యము లేదా, సమాధానము లేదా, శాంతి లేదా, అట్టి ఇట్టి ఎట్టి కష్టములున్ననాడు సౌఖ్యకాలమందు సర్వబాధల యందు మార్పు శూన్యమందు మరణమందు. ఎప్పుడైనా గాని పిలిస్తే పలికేటువంటి మహాకరుడు యేసువారు. ఈరోజు ఎన్ని రకాలుగా మానవాళి తప్పికలు తీర్చబడుతున్నాయి. ఏది లోటుందో ఆ లోటును ఆగరు అక్కడ. నీళ్లు లేకపోతే ఇష్మాయేలు మరణమును చూడలేక కన్నీళ్లు కారుస్తున్నటువంటి హాగరుకు దేవుడు అక్కడ నీటి ఊట పుట్టించి ఆ నీటి ఊట ఈ రోజు వరకు ప్రవహించేటట్లుగా దేవుడు చేస్తారే. ఆ నీటి ఊట ఇప్పటి వరకు ఆగిపోలేదు, ఆగిపోలేదు. దావీదు 46వ సంకీర్తనలో 4వ వచనాన్ని మనం చూస్తే, ఒక నది కలదు, ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. విన్నారా? ఒక నది కలదట, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును ఏం చేస్తున్నాయి? సంతోష పెట్టుచున్నాయి. ఇంతకీ ఈ నదిలో ఉండే ఈ జీవ జలం కనబడే నది అంతా ఏమిటి అనే దాన్ని చూస్తే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే, ఆయన వాక్యమే. ఇక్కడేం రాయబడింది? స్ఫటికము వలె మెరయునట్టి. స్ఫటికం అనబడేటువంటి దాని గుండా కాంతి కిరణాలు ప్రకాశిస్తూ ఉంటాయి. ఈ నది ఎలా కనబడుతుందంటే స్ఫటికము వలె మెరయునట్టి. స్ఫటికం మెరుస్తున్నట్లు అందులో నుంచి కాంతి కిరణాలు వస్తూ ఉన్నాయి. ఏంటి కాంతి కిరణాలు?
యేసు వారిలో ఉండేటువంటి దివ్య లక్షణములు దేవా నీవు వెలుగై ఉన్నావు దేవా నీవు జ్ఞానమై ఉన్నావు దేవా నీవు జీవమై ఉన్నావు దేవా నీవు స్వతంత్రుడమై ఉన్నావు దేవా నీవు సర్వవ్యాపికత్వమై ఉన్నావు దేవా నీవు న్యాయమై ఉన్నావు దేవా నీవు శక్తియై ఉన్నావు ఇన్ని లక్షణాలు కలిగిన దేవుడు అన్నది వలే కనబడుచు స్ఫటికము వలే మెరుసునట్లుగా లోకములో ఎన్నో రకాలైనటువంటి మెరుపులు ప్రపంచములో కనబడి మనుషులను పాడు చేయొచ్చు కానీ యేసువారి లక్షణములు పరిశుద్ధ లక్షణములు దివ్య లక్షణములు ఎన్ని కోట్ల మందిని ఆకర్షించాయి అందుకే పరమగీతములో ప్రియురాలంది మమ్మును ఆకర్షించుము మేము నీ యొద్దకు పరిగెత్తు వచ్చుదము మమ్మును ఆకర్షించు మీ వద్దకు పరిగెత్తుకుని వస్తాము అది యేసు వారి దగ్గరికి వచ్చేవారు ఎట్లా వస్తున్నారు పరిగెత్తుకొని వస్తున్నారు ఆటంకాలు వచ్చినా కొలు వెలి వేసినా మతములో భయంకరముగా మాట్లాడుచున్నా వీధిలో మాట్లాడుచున్నా ఏమొచ్చినా అంత ఇష్టం యేసు ప్రభువు అంటే స్ఫటికము వలి మెరయునట్లే స్ఫటికం మెరుస్తుంది స్ఫటికములో నుంచి కాంతి కిరణాలు వస్తాయి బంగారం మెరవదు బంగారం మెరవాలంటే దాని మీద లైట్ పడాలి కానీ స్ఫటికమైతే దానిలో నుంచే కాంతి కిరణాలు వచ్చేస్తూ ఉంటాయి గమనించే మాట ఏమిటంటే ఈ నదిని చూస్తే అందులో నుంచి కాంతి కిరణాలు వచ్చేస్తున్నాయి నదిలో నుంచి ఇంతకీ నది అనగా యేసుక్రీస్తు వారు ఆ నదిలో ఉండే జలం అనగా యేసుక్రీస్తు వారు ఆ కాంతి కిరణాల వలె కనబడేదే ఆయన యొక్క దివ్యమైనటువంటి లక్షణములు